తూర్పు గోదావరి జిల్లా అనపర్తి జీబీఆర్ కళాశాలలో జిల్లా స్థాయి ఏపీ సీఎం కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడం జరుగుతుందని సత్య సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య లాజర్స్, మండలం జెడ్పీటీసీ సత్తి గీత వరలక్ష్మి వెంకటరెడ్డి, మండల పరిషత్ అంశూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని, అదే విధంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించాలని ఉద్దేశించి మన జిల్లా ప్రముఖ స్పోర్ట్స్ అన్నీ కూడా మన అనపర్తి నియోజకవర్గంలోనే మరి జరగడం చాలా విశేషం. ముఖ్యంగా గొల్లల మామిడాడ గ్రామంలో బాస్కెట్బాల్, వాలీబాల్, అదేవిధంగా మన అనపర్తి జీబీఆర్లో అయితే క్రికెట్ టోర్నమెంటు, మళ్ళీ ఇక్కడ బెక్కువల్లో అయితే బాల్, బ్యాడ్మింటన్, అంటే ప్రముఖమైన క్రీడలన్నీ కూడా ఎన్నో మరి ప్రాంతాల్లో ఉన్న మన ప్రాంతానికి దక్కడం మన క్రీడాకారులకి మంచి అవకాశం అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనపర్తి అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం అంటేనే చాలా వరకు కూడా గ్రామాలన్నీ కూడా క్రీడాభిమానులకు, క్రీడాకారులకు, అదేవిధంగా క్రీడా ప్రోత్సాహకు కూడా పుట్టినిల్లని ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. అదేవిధంగా మరి ఈ రోజున మన అనుపతిలో జరుగుతున్న మరి సీఎం కప్ టోర్నమెంట్కి ఇక్కడ ప్రవేశించినటువంటి జీబీఆర్ కళాశాల యజమాన్యం, మరి స్పాన్సర్ చేసినటువంటి ప్రముఖుల్లో ఒకరైనటువంటి దేవనందన్ గారికి, అదేవిధంగా మహేందర్ గారికి, ఎండవ గారికి, మండల వైద్యుడి పొలగంపూడి గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి వీరు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని వారు మద్దతుగా మరి స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా రీఫ్రెష్మెంట్ అయితే వెంకటేష్ వీరందరినీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా మరి క్రీడాకారులందరూ కూడా తమ ప్రతిభని ఈ సందర్భంగా మరి ఈ కనపరచాలని, దీంతోపాటే మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రీడల్లో కూడా ఉత్తమ క్రీడా జట్టుగా కూడా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నిక ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.